హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్వైజెడ్ బ్రెయిన్. సంక్రాంతి సెలవులు జనవరి 9 నుంచి 18 వరకు అయితే ఇచ్చారు గవర్నమెంట్. సో మన ఛానల్లో ఏ ఛానల్లో ఏ న్యూస్, మన ఛానల్లో ఫస్ట్ టైం అయితే నేను పెట్టాను ఒక 10 డేస్ బ్యాక్. సో అది ఆల్మోస్ట్ అదే కన్ఫర్మ్ అయిపోయింది, డిక్లేర్ అయిపోయింది. నేను విత్ ప్రూఫ్తో సహా పెట్టాను. సో అక్కడ మీకు క్లానర్ తీసి దాంట్లో ఎప్పటి నుంచి ఎప్పుడు హాలిడేస్ ఉన్నాయో మొత్తం పెట్టాను. సో అందుకు అనుగుణంగానే మన గవర్నమెంట్ కూడా ఫస్ట్ హాలిడేస్ రిడ్యూస్ చేస్తామని చెప్పారు. తర్వాత మళ్ళీ ఏమైందో తెలియదు, కానీ మళ్ళీ సేమ్ అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం అయితే ఇచ్చేసారు. సో మనకంటే దాదాపుగా జనవరి 9 నుంచి 18 తారీఖు వరకు, అంటే 19 రూపాయలు దాదాపుగా 10 రోజులు అయితే మనకు హాలిడేస్ రాబోతున్నాయి. దాంతోపాటు అధికారులు అయితే ఒక హెచ్చరిక జారీ చేశారు. అదేంటంటే ప్రైవేట్ పాఠశాలలకు కూడా హాలిడేస్ సేమ్ గవర్నమెంట్ స్కూల్కి ఎలా అయితే ఇచ్చారో అలాగే ఇవ్వమని చెప్పారు. సో ఎవరైనా పొరపాటున హాలిడేస్లో స్కూల్స్ రన్ చేస్తే, ముఖ్యంగా ప్రైవేట్ పాఠశాలలు అయితే ఎవరైతే రన్ చేస్తారో అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కూడా మన గవర్నమెంట్ అయితే ఒక డిక్లరేషన్ ఇచ్చేసింది. సో ఎవరైతే ప్రైవేట్ పాఠశాలలు రన్ చేస్తుంటారో అలాంటి వారికి ఒకవేళ సమాచారం తెలిస్తే తప్పకుండా అయితే ఆ పాఠశాలపై చర్యలు అయితే తీసుకుంటారు. సో ఏంటంటే ఈ హాలిడేస్ని చాలామంది వేస్ట్ చేసుకుంటారు. సో వేస్ట్ చేసుకోకుండా కాస్త ప్రిపరేషన్ మీద కూడా టైం కేటాయించండి. సో మీకు ఫైనల్ ఎగ్జామ్స్లో అయితే మంచి మార్కులు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇంటర్మీడియట్కి అయితే 19th నుంచే ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ జరగబోతున్నాయి. సో వాళ్ళకి హాలిడేస్ చాలా తక్కువ ఉన్నాయి. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్. సో ఇలాంటి అప్డేట్స్తో పాటు మన ఛానల్లో 10th క్లాస్ ఇంటర్మీడియట్ సంబంధించిన మెటీరియల్స్, మోడల్ పేపర్స్, క్వశ్చన్ పేపర్స్ కూడా అన్నీ రాబోతున్నాయి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ డూ లైక్ అండ్ కమెంట్. ఎందుకు లైక్ చేయమంటామంటే, మీరు లైక్ చేస్తేనే వీడియోని యూట్యూబ్ ఎక్కువ మందికి రికమెండ్ చేస్తుంది. దానివల్ల యూస్ఫుల్ కంటెంట్ అనేది ఎక్కువ మందికి స్ప్రెడ్ అవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. మీరు కూడా మన ఛానల్కి సపోర్ట్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ సో మచ్.